గ్రూప్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం అంటే రెఫరెన్స్ ట్యాబ్లోనే ఫుట్ నోట్స్ గ్రూప్ అంటున్నాం. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఫుట్ నోట్స్ గ్రూప్ అన్నాం. మరి ఈ ఫుట్ నోట్స్ గ్రూప్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే, ఒక డిక్షనరీ లోపల వర్డ్స్ గిట్లా ఇవ్వాలి అన్నప్పుడు, ఒక డిక్షనరీ స్టైల్ లోపల వర్డ్స్ అనేది రాయాలన్నప్పుడు ఇచ్చేదాన్ని ఏమంటారంటే ఫుట్ నోట్స్ గ్రూప్ అంటాం. సో సపోజ్ మనం డిక్షనరీ అబ్జర్వ్ చేసినట్టయితే ఏం చేస్తారంటే, ఒక వర్డ్ పక్కన కొత్త అంటే ఒక వర్డ్కి రెండు మీనింగ్స్ ఉన్నట్టయితే ఏం చేస్తారంటే, ఆ వర్డ్ పక్కన నెంబర్ అనేది అలాకేట్ చేస్తారు, ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చేసి బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల దాని యొక్క మీనింగ్ అనేది రాస్తారు. ఏంటి, ఒకటే వర్డ్కి రెండు మీనింగ్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారంటే ఆ వర్డ్ పక్కన ఒక నెంబర్ ఇస్తారు, 1 or 2 or సంథింగ్, ఏదో ఒక సింబల్ నెంబర్ ఇచ్చేసి ఏంటి బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల దాని యొక్క మీనింగ్ ఇస్తే దాన్ని ఏమంటారంటే ఫుట్ నోట్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇది ఎక్కువ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే డిక్షనరీ లోపల యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం, డిక్షనరీస్ లోపల యూజ్ చేస్తాం. సో సపోజ్ మనం ప్రిపేర్ చేద్దాం డిక్షనరీ ప్యాటర్న్ లోపల. సో ఇప్పుడు ప్రజెంట్ జూమ్ అవుట్ చేస్తాను, ఈ పేజ్లో ఏమైనా ఉందా ప్రజెంట్ మ్యాటర్, ఏం లేదు కదా. సో ఇప్పుడు టైప్ చేస్తాను సంథింగ్, ఒక హెడ్డింగ్ ఇస్తాను, లేకే కంప్యూటర్ అని రాశాను. హెడ్డింగ్ అంటే టెక్స్ట్ పేరు వచ్చేసి ఏంటి కంప్యూటర్ అని రాశాను. దీనికి ఫుట్ నోట్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. దీనికి ఫుట్ నోట్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటే, సో మరి ఫుట్ నోట్కి షార్ట్ కట్కి వచ్చేసి మనకి ఏంటంటే ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అంటాం. ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అంటాం. సో నేను కర్సర్ పొజిషన్ కంప్యూటర్ అనే వర్డ్ దగ్గర పెట్టాను. సో అక్కడ ఏదైనా వర్డ్ చూజ్ చేసుకోవచ్చు, జస్ట్ నేను కంప్యూటర్ అని పెట్టాను. సో ఇన్సైడ్ ఫుట్ నోట్కి ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేసే కానీ ఏం జరిగింది చూడండి, బాటమ్ ఆఫ్ ది పేజ్కి వచ్చింది. ఎక్కడికి వచ్చాం, బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల వచ్చాం. సో మొత్తం బాటమ్ అయితే ఏంటంటే ఫూటర్, ఇక్కడ నుంచి ఇదంతా ఫూటర్కి సంబంధించి, హెడర్ ఫూటర్ ఉంటాయన్నాం కదా. సో అది కాకుండా నాకేంటి బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల నెంబర్ అలొకేట్ అయింది. ఓకే, సో దీన్ని ఇక్కడ రాస్తాను, లైక్ కంప్యూటర్ అంటే ఏం రాస్తాను అంటే సిస్టమ్ అని రాస్తాను, సిస్టమ్ అని కూడా అంటాం కదా. సో అనేదర్ మీనింగ్ లెక్క ఇచ్చాను. సో నేను జూమ్ అవుట్ చేస్తాను. సో పైకి వెళ్ళి చెక్ చేద్దాం, ఇలా 1 అనేది వచ్చింది కదా. సో కర్సర్ దీని మీదకి మూవ్ చేయగానే కామెంట్ వస్తుందో చూడండి, సిస్టమ్ అని వస్తుంది కదా. సో అంటే ఇక్కడ నాకేంటి వర్డ్ పక్కన నెంబర్ అలొకేట్ అవుతుంది, బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల దాని మీనింగ్ అనేది వస్తుంది. బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల దాని మీనింగ్ వస్తే దాన్ని ఏమంటామంటే ఫుట్ నోట్ అని కాల్ చేస్తాం. ఏం ఆప్షన్ ద్వారా, ఫుట్ నోట్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. సో సపోజ్ అనేదర్ ప్రిపేర్ చేశాను అనుకోండి, అనేదర్ డివైస్ అని ఇస్తాను, అలాగే స్కానర్ అని ఇస్తాను, స్కానర్ అని ఇచ్చాను. సో స్కానర్కి అనేదర్ డివైజ్ నేమ్ ఏం లేదు. సో మనం సంథింగ్ ఏదో ఒకటి రాస్తాం. సో ఇప్పుడు స్కానర్ దాని దగ్గర కర్సర్ పెట్టేసి ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేస్తాను, అంటే ఫుట్ నోట్ అని ప్రెస్ చేస్తాను. ఏం జరిగింది, ఇక్కడ కింద 2 అని వచ్చింది. సో ఇక్కడ రాస్తాను, లేకపోతే స్కానర్ అంటే ఇన్పుట్ కిందకి వస్తా అవుట్పుట్ కిందకి వస్తా, ఇన్పుట్ డివైజ్ అని రాస్తాను, ఇన్పుట్ డివైజ్ అని రాస్తాను. సో చూద్దాం, మళ్ళీ టాప్ ఆఫ్ ది పేజ్లోకి వెళ్తే ఇక్కడ స్కానర్ అని చూపెడుతుంది కదా. కర్సర్ మూవ్ చేయగానే ఏంటి, మీద మూవ్ చేయగానే కామెంట్ వస్తుందా, దీని మీద మూవ్ చేయగానే కామెంట్ వస్తుందా. సో బాటమ్ ఆఫ్ ది పేజ్లో దాని మీనింగ్ ఉందా, ఓకేనా. అంటే ఇక్కడ నాకేంటి పర్పస్ వచ్చేసి ఏంటి, దేని గురించి, ఒక డాక్యుమెంట్లో అంటే ఒక వర్డ్కి రెండు మీనింగ్స్ ఉన్నప్పుడు దానికి ఏం చేస్తారంటే ఒక నెంబర్ అలొకేట్ చేసి బాటమ్ ఆఫ్ ది పేజ్లో కూడా దాని మీనింగ్ రాసేదాన్ని ఏమంటారంటే ఫుట్ నోట్ అని కాల్ చేస్తాం. మరి ఫుట్ నోట్కి షార్ట్ కట్కి ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అని యూజ్ చేస్తాం, ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అన్నాం. ఓకే, సో అది ఫుట్ నోట్ సంబంధించిన ఆప్షన్. ఏం ఆప్షన్, ఫుట్ నోట్ సంబంధించిన. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎండ్ నోట్ అంటున్నాం, నెక్స్ట్ ఆప్షన్ ఎండ్ నోట్ అంటాం. ఎండ్ నోట్కి షార్ట్ కట్కి ఆల్ట్ కంట్రోల్ డి అంటాం, ఎండ్ నోట్కి షార్ట్ కట్కి ఆల్ట్ కంట్రోల్ డి అంటాం. సో ఫుట్ నోట్ అయితే ఏం జరిగింది, వర్డ్ పక్కన నెంబర్ అలొకేట్ అయింది, బాటమ్ ఆఫ్ ది పేజ్లో కూడా దాని మీనింగ్ వచ్చింది. ఓకే, సో దాన్ని ఫుట్ నోట్ అంటాం. అది ఎండ్ నోట్ మీన్స్ ఏంటంటే వర్డ్ పక్కన నెంబర్ అలొకేట్ అవుతుంది, ఆ వర్డ్ కిందనే మీనింగ్ రాస్తే ఏంటి, ఆ వర్డ్ కిందనే మీనింగ్ రాస్తే దాన్ని ఏమంటారంటే ఎండ్ నోట్ అని కాల్ చేస్తాం. సో మరి చూద్దాం దీన్ని ఎలా చేస్తామని. సపోజ్ నేను వేరే లైన్లో రాస్తాను, లేకే ప్రింటర్ అని రాశాను, వర్డ్ పేరు ప్రింటర్ అని రాశాను. సో కర్సర్ పొజిషన్ ఇక్కడే ఉంది కదా, సో ప్రింటర్ దగ్గర ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని ఇస్తాను,
ఏం ఆప్షన్ ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని ఇస్తాను. సో ఇన్సర్ట్ ఎండ్ నోట్కి షార్ట్కట్కి కంట్రోల్ ఆల్ట్ డి అని ఇస్తాను. సో క్లిక్ చేయగానే ఏం జరిగింది చూడండి, కదా ప్రింటర్ పక్క పండి నెంబర్ వచ్చింది. ఏ నెంబర్ వచ్చింది? రోమన్ నెంబర్ వచ్చింది. సో మనం ఫుట్ నోట్ యాడ్ చేస్తే ఏం జరిగింది? నార్మల్ నెంబర్ వచ్చింది. ఫుట్ నోట్ యాడ్ చేస్తేనే నార్మల్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ నాకు ఇది యాడ్ చేస్తే మాత్రం ఏంటి? రోమన్ నెంబర్ వచ్చింది ఎండ్ నోట్ యాడ్ చేస్తే. సో ఇప్పుడు రాస్తున్నాను ఇక్కడ ప్రింటర్ అంటే లైక్ ప్రింటర్ అన్నది ఇన్పుట్ అవుట్పుట్ అవుట్పుట్ డివైజ్ అని రాస్తాను. అవుట్పుట్ డివైజ్ అని రాస్తాను. సో చూద్దాం కర్సర్ పొజిషన్ దీని మీదకి మూవ్ చేసి చూద్దాం అవుట్పుట్ డివైజ్ అని వస్తుందా. సో దీని మీదకి మూవ్ చేసినా కూడా వాటి కామెంట్ వస్తున్నాయా? సో వస్తున్నాయా? సో అంటే ఇక్కడ ఏంటి ఫుట్ నోట్ అంటే ఏం జరుగుతుంది, ఏం గుర్తుపెట్టుకోవాలి? వర్డ్ పక్కన నెంబర్ అలా హిట్ చేసి బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల దాని మీనింగ్ నెంబర్ మీనింగ్ రాస్తే దాన్ని ఏమంటారు అంటే ఫుట్ నోట్ అంటాం. అది ఎండ్ నోట్ మీన్స్ ఏంటంటే వర్డ్ పక్కన రోమన్ నెంబర్ అలకేట్ అయ్యి ఆ వర్డ్ కిందనే రాస్తే దాన్ని ఏమంటారంటే ఎండ్ నోట్ అంటాం. ఓకే. సో మరి వీటిని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే డిక్షనరీస్ లోపల యూజ్ చేస్తారు. ఎక్కువ ఏ పర్పస్లో యూజ్ చేస్తారు? డిక్షనరీస్ లోపల యూజ్ చేస్తారు. సో ఇది ఫుట్ నోట్ సంబంధించి ఎండ్ నోట్ సంబంధించి, ఫుట్ నోట్ అయినా ఎండ్ నోట్ అయినా. సో మరి దీనిలో ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఏముంది ఇక్కడ? ఇన్సైడ్ ఎండ్ నోట్ అంటే చూసాం, ఇన్సైడ్ ఫుట్ నోట్ అంటే చూసాం. సో ఇక్కడ నెక్స్ట్ ఫుట్ నోట్ నెక్స్ట్ ఎండ్ నోట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇవి దేనికోసం అంటే నావిగేట్ చేయడం కోసం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడం కోసం, నావిగేషన్ కోసం యూజ్ చేస్తాం. సో సపోజ్ కర్సర్ పొజిషన్ ఇక్కడ నెక్స్ట్ ఎండ్ నోట్ అని ఇస్తాను, నెక్స్ట్ ఎండ్ నోట్ అని లిడ్ చేస్తాను, నెక్స్ట్ ఫుట్ నోట్ అని లిడ్ చేస్తాను. సో అంటే కర్సర్ పొజిషన్ అనేది అటు చేంజ్ కావడం కోసం. ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ ఫుట్ నోట్ ఏరియా దగ్గరికి వెళ్ళాలి కర్సర్ పొజిషన్. ప్రజెంట్ ఎక్కడ ఉందంటే పైన ఉంది, వర్డ్ దగ్గర ఉంది. సో ఇక్కడ షో నోట్స్లోకి వెళ్తే వ్యూ ఫుట్ నోట్ ఏరియా అన్నాం. ఏంటి వ్యూ ఫుట్ నోట్ ఏరియా అన్నాం. సో ఓకే అని ఇస్తాను. ఏమేమి చూడండి, బాటమ్ ఆఫ్ ది పేజీ లోపల రాస్తే వచ్చినాయా లే? షో నోట్స్లోకి వెళ్ళేసి షో ఫుట్ నోట్ ఏరియా, ఎండ్ నోట్ ఏరియా అన్నాం. ఎండ్ నోట్ ఏరియా అంటే ఏమన్నాం? ఎండింగ్ ఆఫ్ ది వర్డ్ అన్నాం. వచ్చేదా చూడండి, వచ్చేదా? సో దాన్ని ఏమని కాల్ చేస్తాం? ఫుట్ నోట్ గ్రూప్స్ అంటున్నాం. ఏంటది? ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఫుట్ నోట్ అంటే అర్థమైందా? ఫుట్ నోట్ అంటే ఏమనుకున్నాం? వర్డ్ పక్కన నెంబర్ అలకెట్టి బాటమ్ ఆఫ్ ది పేజ్లో కూడా మీనింగ్ రాసేదాన్ని ఫుట్ నోట్ అంటాం. అదే ఎండ్ నోట్ అంటే ఏమవుతుంది? వర్డ్ పక్కన రోమన్ నెంబర్ అలకెట్టి ఆ వర్డ్ కిందనే రాస్తాం అని చెప్పాను. సో మరి కర్సర్ పొజిషన్ ప్రజెంట్ ఫుట్ నోట్లో ఉందా ఎండ్ నోట్లో ఉందా? ఫుట్ నోట్లు లేదు, ఎండ్ నోట్లు లేదు, డైరెక్ట్ పైన ఉంది. ఓకే. సో ప్రజెంట్ నాకు ఇక్కడ షో నోట్స్ అనే ఆప్షన్ దేనికోసం అంటే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి అనుకోండి. ఇప్పుడు ఫుట్ నోట్ ఏరియా దగ్గరికి వెళ్ళాలి. ఫుట్ నోట్ ఏరియా ఎక్కడ ఉంటుంది? మనకు బాటమ్ ఆఫ్ ది పేజ్ లోపల ఉంటుంది. సో మనకు వ్యూ ఫుట్ నోట్ ఏరియా ఓకే అని ఇస్తాను. వస్తుందా? సో ప్రజెంట్ ఫుట్ నోట్ ఏరియాలో ఉన్నాం. మరి నేను ఇక్కడికి వచ్చేసి ఎండ్ నోట్ ఏరియా అన్నాం, ఎండ్ నోట్ ఏరియా అన్నాం, ఓకే అని ఇచ్చాను. ఎండ్ నోట్ ఏరియా అంటే ఏమన్నా? వర్డ్ పక్కన వర్డ్ కిందనే ఆ మీనింగ్ రాస్తే దాన్ని ఎండ్ ఏరియా అంటే జస్ట్ నావిగేట్ చేయడం కోసం. ఫుట్ నోట్ ఏరియాకి ఎండ్ నోట్ ఏరియాకి నావిగేట్ చేయడం కోసం ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు? ఫుట్ నోట్స్ అనే గ్రూప్ ద్వారా వేస్తాం. ఏంటి గ్రూప్? ఫుట్ నోట్స్ అనే గ్రూప్. మరి ఇక్కడ నార్మల్గా ఫుట్ నోట్ ఇస్తున్నావు నార్మల్ నెంబర్ వస్తుంది, ఎండ్ నోట్ ఇస్తున్నావు రోమన్ నెంబర్ వస్తుంది. సో మరి ఇవి చేంజెస్ చేసుకోవాలంటే అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేయండి. అడ్వాన్స్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఏం చూజ్ చేస్తా అంటే ఇప్పుడు సపోజ్ ఎండ్ నోట్ అని ఉంది. ఎండ్ నోట్కి ఏముంది ఇక్కడ నాకు? రోమన్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో రోమన్ నెంబర్స్ కాకుండా ఇంకా వేరే సింబల్స్ పెట్టాలనుకోండి, సింబల్స్ యూజ్ చేసి అప్లై అయినాయా అవుతుంది. సో ఫుట్ నోట్ కూడా పెట్టాలనుకోండి, ఫుట్ నోట్స్ అని లెట్ చేసుకొని ఏం చూజ్ చేయండి, సింబల్ వేరే పెడుతున్నాను, సపోజ్ ఆల్ఫాబెట్ పెడుతున్నాను అప్లై వస్తుంది. సో అంటే అలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్కి అయితే మాత్రమేంటి, ఫుట్ నోట్కి అయితే నార్మల్ నెంబర్ వస్తుంది, ఎండ్ నోట్కి అయితే
రోమన్ నెంబర్ వస్తుంది. దాన్ని మోడిఫికేషన్ చేసుకోవాలంటే అడ్వాన్స్ ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. సో ఇదంతా గ్రూప్ని ఏమని కాల్ చేస్తామంటే ఫుట్ నోట్ గ్రూప్స్ అని కాల్ చేస్తాం.